వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎఫ్ఎఫ్జే అనే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మీకు మ్యాంగో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అప్లోడ్ చేశాను కదా చాలా రోజులైంది. ఆ ఫర్మెంటెడ్ జ్యూస్ని నేను కొన్ని రోజుల క్రితం నేను అప్లై చేశాను మొక్కలకి. ఈ ఆకుకూర కాదులేండి, ఇంకా మొక్కలు ఉన్నాయి కదా, ఇంకా పూలు పూచే మొక్కలకి అయితే నేను అప్లై చేశాను. దాని రిజల్ట్ అనేది ఈరోజు మీకు వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ బచ్చల కూర అనేది చాలా ఈజీగా పెరుగుతుంది మనకి ఇంట్లోనే, మనం పెంచుకోవచ్చు మన గార్డెన్లో, చిన్న టెర్రస్ గార్డెన్లో పెంచుకునేటువంటి చిన్న మొక్క. కానీ మనం ఈ ఆకులు కనుక మనం వాడుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా, ఎందుకంటే మనకి గ్రీన్ లీవ్స్ అనేవి చాలా అవసరం మనం తినేటువంటి ఫుడ్లో. సో నేనైతే ఇది పెంచుతున్నాను, చాలా బాగా వచ్చింది కదా, చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. ఈ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ అప్కమింగ్ క్లిప్స్లో మీకు ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. మొక్కలైతే చాలా గ్రీనరీగా చిగురులు ఎలా వచ్చినాయి అంటే మావి చిగురు వచ్చినట్లు వచ్చినాయి. మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మనకి ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఎవరన్నా అలాంటివి చేసుకోవటం అంటే నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే అవి కూడా మీరు ట్రై చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు అది చూపిద్దాం అనేటువంటి చిన్న ప్రయత్నం. సో వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మిరపకాయ చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వేయటం వల్ల ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. ఫ్లవర్స్ రావటం వల్ల మనకి కాయలు కూడా ఎక్కువగానే వస్తాయి. కాయలు కావచ్చు, ఫ్రూట్స్ ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మనకి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇవి అంతకుముందు చాలా వచ్చినాయి, ఇప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ క్రాప్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఇది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఉంటుంది. మనం వేసేటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కనుక మనం వాడుకున్నట్లయితే, మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకున్నట్లయితే ఇలా ఉంటుంది మనకి గ్రీనరీగా, చాలా ఫ్లవర్స్ రావటం కానీ ఫ్రూటింగ్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటుంది. గ్రీనరీగా ఉంటాయి మొక్కలు కూడా, ఎండిపోయినట్లు కాకుండా గ్రీనరీగా ఉండటానికి అయితే అవి తోడ్పడతాయి. సో నేనైతే అది అట్లాంటివి నేను చేయటానికి ఇష్టపడతాను. సో అది మీకు షేర్ చేస్తాను ప్రతి వీడియోని. ఇప్పుడైతే మొక్కల్ని చూడండి, చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇప్పుడు చిగురులు వచ్చి చాలా బాగున్నాయి. నేను హార్వెస్టింగ్ కూడా వీడియో పెట్టాను మీకు,
మళ్ళీ ఇంకో హార్వెస్ట్ వీడియో ఉంటుంది, ఎందుకంటే నేను సెకండ్ హార్వెస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది, మీకు అప్కమింగ్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూడండి, గులాబీ మొక్క అయితే చాలా చిగుర్లు అనేది చాలా మొత్తంగా వచ్చినాయి. నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వేయటం వల్ల వచ్చింది ఇది. మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా చూపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ వీడియోని షేర్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే మనం చేసేటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మీరు కూడా చేసుకొని వేసుకున్నట్లయితే, మొక్కలకు అప్లై చేసినట్లయితే, మీకు కూడా ఇలాంటి రిజల్ట్ అనేది వస్తుందనేటువంటిది నేను చెప్పగలుగుతాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చినాయి. మీకు ఇది ఒక 1 వీక్ బ్యాక్ తర్వాత తీసినటువంటి వీడియో ఇది. అప్పటి నుంచి ఇప్పటికీ నేను హార్వెస్ట్ వీడియో పెట్టాను కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో హార్వెస్ట్ కూడా ఉంటుంది, చూస్తూ ఉండండి ఛానల్ని. అయితే మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా పండిపోతున్నాయి, ఇంకా ఎక్కువ రోజులు ఉంచినా కూడా మనకి అంతగా బాగుండు. సో అందుకని నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. ఇంకా పూత అయితే ఉన్నది, ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇవి కూడా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, పచ్చిమిరపకాయలు. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.